హాయ్ అండి, నా పేరు డాక్టర్ సాయలక్ష్మి. నేను పాదరెంటల్ గూడు బ్రాంచ్లో నేను ఇంట్రోస్ట్రాంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మన పాదరెంటల్ గూడు బ్రాంచ్ అనేది మిట్టపాలెం ఏరియా సంగం థియేటర్ ఆపోజిట్లో ఉందండి. మనం పాదరెంటల తరఫున కొన్ని అవేర్నెస్ వీడియోస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం, అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి దంత సమస్యల మీద ఇంకా ట్రీట్మెంట్స్ మీద. సో అందులో భాగంగా నేను మీకు ఇవాళ చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు, ఏ కండిషన్స్లో చేస్తాము, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ఫస్ట్ మనకి ఏదైనా పన్ను పుచ్చింది అంటే చాలామంది అంటే ఫస్ట్ దాని గురించి ఏం పట్టించుకోరు. ఫస్ట్ పన్ను ఎప్పుడైతే నొప్పి వస్తుందో అప్పుడు మాత్రమే మన దగ్గర కన్సల్ట్ అవుతారంట, డెంటిస్ట్ దగ్గరికి సంప్రదిస్తారు. సో అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏంటంటే పన్ను బాగా నొప్పి ఉందండి తీసేయండి అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. పన్ను మనకి ట్రీట్మెంట్ అనేది పన్ను పుచ్చిపోయినప్పుడు దాని స్టేజెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉందా లేకపోతే ఇంకొంచెం బాగా ప్రోగ్రెస్ అయిందా అనేది మనం చూసుకోవాలి. మనకి పన్నులో మూడు పోర్షన్స్ అనేటివి ఉంటుంది, ఎనామిల్, డెంటిన్, పల్ప్. మీకు ఒకసారి చూపిస్తానండి, అంటే కేరీస్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, మనకి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది మన టూత్. ఇది ఇందులో ఫస్ట్ ఈ పైన పోర్షన్ వచ్చేసి ఎనామిల్, నెక్స్ట్ ఇది పసుపుగా ఉండేది ఇది డెంటిన్, ఈ థర్డ్ పోర్షన్ వచ్చేసి పల్ప్ అంట. మనకి స్టార్టింగ్లో ఈ పైన ఎనామిల్ వరకే ఉండేది, జస్ట్ అంటే పైన వరకే ఉంది కాబట్టి ఈ కండిషన్లో మనము సిమెంట్తో సరిపోతుంది, సిమెంట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ కండిషన్లో కూడా ఎనామిల్ దాటేసి నెక్స్ట్ సెకండ్ పోర్షన్కి మనకి పుచ్చు అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ కండిషన్లో కూడా మనం సిమెంట్తో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ కానీ ఇంకొంచెం నీరర్గా అంటే డెంటిన్, ఈ డెంటిన్ పోర్షన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే కేరీస్ అంటే మనకి పుచ్చు అనేది స్ప్రెడ్ అయితే మనం సిమెంట్ పెట్టచ్చు. కానీ లోపల థర్డ్ పోర్షన్ అంటే పల్ప్ అంటాం, అక్కడే మనకి బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలంతా కూడా సప్లై అనేది ఉంటుంది, నరాలు మొత్తం. సో ఈ పోర్షన్ కనుక మనకి పుచ్చు అనేది స్ప్రెడ్ అయింది అనుకోండి ఆ లేయర్ దాకా, అప్పుడు మనకి సిమెంట్ అనేది పనికిరాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మనం పన్ను అనేది కాపాడుకోవచ్చు ఈ కండిషన్లో. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఈ మనకు పన్ను ఉంది కదండి, ఇది ఇక్కడ మనం పన్ను అనేది మనం ఓపెన్ చేసి అంటే ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ ఆ ఏరియా మొత్తం ఆ పుచ్చంతా మనం క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇంకా లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ పల్ప్ అంటాం, అంటే ఆ బాగా ఇన్ఫెక్షన్ ఉంటుంది కదండి మొత్తం, అది మొత్తం క్లీన్ చేసి లోపల పస్ అనేది ఈ చీమ్ కూడా ఉండిపోయి ఉంటుంది. సో మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఇట్లా ఈ ఇన్స్ట్రుమెంట్తో ఇవన్నీ ఫైల్స్ అంటే మొత్తం క్లీన్ చేసి నెక్స్ట్ మనం మెడికేషన్ అనేది పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. తర్వాత మనం దాన్ని పన్ను అనేది మన స్ట్రెంగ్త్ అనేది ఉండడం కోసం మనం క్యాప్ అనేది పెడతాం. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మొత్తం మన పన్ను అనేది సేవ్ చేసుకోవడం కోసమే. మామూలుగా పన్ను తీసేయడం అంటే మాకు ఎక్కువ పన్ను నొప్పి ఉందండి మేము తట్టుకోలేము పన్ను తీసేయని అని చాలామంది వస్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. పన్ను మనం ఎంత పన్ను తీర్చిన తర్వాత పన్ను పెట్టించుకుంటామని చెప్పినా మనం కృత్రిమ పన్ను ఎంత పెట్టినా కూడా మన సహజ పన్నుకు అనేది అది సాటిరాదండి. మ్యాక్సిమం 80% వరకు దాన్ని నమలగలిగే సామర్థ్యం అనేది వస్తుందేమో, కానీ మన సహజ పన్నుకి ఈక్వాలిటీ దేన్ని మనం రీప్లేస్ చేయలేం. సో కాబట్టి మ్యాక్సిమం మనం పన్నుని కాపాడడానికే మనము ట్రై చేయాలి. మనం ఇక్కడ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా మనకి ఏం చేస్తున్నాం అంటే ఉన్న పన్నునే మనం కొంచెం రిపేర్ చేసి అంటే లోపల ఇన్ఫెక్షన్ అంతా నీట్గా క్లీన్ చేసి మనం ఆ పన్నునే మనం కాపాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంది, మన పన్నును అలానే ఉంచుతున్నాము, నెక్స్ట్ ఇంకా పన్నును తీయట్లేదు. ఒకవేళ పన్ను తీసేసాము ఎందుకు ఆ పన్ను తీయచ్చు కదా అని అడుగుతారు, అంటే పన్ను తీయచ్చు కదండి ఎందుకు ఉన్న పన్ను బాగా నొప్పి ఉన్న పన్ను మాకు అందుకే ఎందుకు అలానే ఉంచి పెట్టేస్తారు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా అని. పన్ను తీసిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. పన్ను ఏంటంటే ఒక పన్ను తీసిన తర్వాత ఆ పన్నుకి పక్కన పళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ పన్ను తీసామని ఈ పన్ను తీసేసిన తర్వాత ఈ పక్కల పళ్ళు అంటే ముందు పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ అవి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. అలాంటప్పుడు ఆ గ్యాప్ ఇట్లా క్లోజ్ చేయడానికి ఈ పళ్ళు అనేటిది ఇట్లా ఒంగిపోతాయి. సో ఈ వీటితో పాటు దానికి ఆపోజిట్ పన్ను ఏదైతే ఉంటుందో అది కూడా కిందకు జారిపోవడము, లేకపోతే కింద పన్నుకి ఆపోజిట్గా ఉన్న పన్ను అంటే ఏ పన్ను అయితే లేదో దానికి ఆపోజిట్గా ఉన్న పన్ను అనేది జారిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనివల్ల పళ్ళన్నీ కూడా కదలిక అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో కొంచెం అంటే పన్ను తీసిన తర్వాత ఒక 2-3 రోజులు కాదు కానీ ఒక 2-3 సంవత్సరాలు అంటే కొంచెం గ్యాప్ తీసుకొని మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఇవన్నీ మనం ఏవైతే చెప్పున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఆ నమలగలిగే సామర్థ్యం కానీ మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ దేనివల్ల వస్తున్నాయో మనం పన్ను అనేది తీయడం వల్ల.
సో కాబట్టి అలాంటి మనం ఇక్కడ రావట్లేదు. ఎందుకు? మనం ఉన్న పనుని మనం కాపాడుకుంటున్నాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా. నెక్స్ట్, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏ కండిషన్లో చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మనకు పుచ్చుపళ్ళు అంటే బాగా పన్ను అనేది పుచ్చిపోయింది అని పుచ్చిపోయినప్పుడు లోపల పల్పు దాకా వెళ్ళిపోయినప్పుడు మాత్రం చెప్పాను కదా ఇందాక, ఆ కండిషన్సే కాదు ఇంకా బాగా పళ్ళు అనేటివి బాగా అరిగిపోయిన స్టేజ్లో కానీ, నెక్స్ట్ ఇంకా ఒక పన్ను అనేది లేదు, మన పళ్ళు అనేది కట్టుడు పళ్ళు ఫిక్స్డ్ కట్టుడు పళ్ళు ద్వారా మనం పన్ను సపోర్ట్ తీసుకొని చేస్తాం కదా, ఆ కండిషన్స్లో కూడా పక్క పళ్ళు సపోర్ట్ తీసుకునే పళ్ళే బాగా అరిగిపోయి ఉన్నాయి లేదా బాగా పుచ్చిపోయినాయి ఆ కండిషన్స్లో. నెక్స్ట్ ఇంకా పన్ను లేనప్పుడు పళ్ళు జారుతాయని చెప్పాం కదా, ఆ జారడం కూడా చాలా ఎక్కువ జారిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్ పన్ను అనేది లేదు, కింద ఆపోజిట్ పన్ను లేదు, సో పైన పన్ను కిందకి బాగా జారిపోయింది అనుకోండి, ఆ ప్లేన్ అనేది మనకి కరెక్ట్గా ఉండదు అనమాట, అది ఆ పన్ను అనేది జారిపోవడం వల్ల. సో ఆ ప్లేన్ని మనం కరెక్షన్ చేయడానికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఒక్కొక్కసారి పన్ను అంటే కొట్లాటల్లో కానీ ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు పన్ను అనేది ఫ్రాక్చర్ అయిపోతుంది, సగంగా విరిగిపోవడము అలాంటప్పుడు మనకి లోపల పల్పు కనుక ఎక్స్పోజ్ అయింది అనుకోండి, ఎక్స్పోజ్ అయినప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం బాగానే ఉంది, అలానే ఉంటే సరిపోతుందా అంటే కాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత క్యాప్ అనేది పెట్టించుకోవాలి. క్యాప్ అనేది పెట్టించుకోవడం వల్ల ఇప్పుడు చూపిస్తాను అండి, ఇప్పుడు ఈ పన్ను అనేది లేదు, ఈ పన్ను అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసాం అనుకుందాం, దాని క్యాప్ అనేది పెట్టిన తర్వాతనే దానికి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత లోపల మనం మెడికేషన్ పెడతాము అని చెప్పి చూపించాం కదా ఇందాక ప్రొసీజర్లో, అది పెట్టిన తర్వాత కూడా ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ ఉండొచ్చు. ఎందుకంటే పన్ను అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం వీకెన్ అవుతుంది, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై అనేది మొత్తం మనం కట్ చేసేస్తున్నాం, అంటే ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుంది కదా మొత్తం తీసేస్తున్నాం. సో ఆ ఛాన్స్ కూడా రాకుండా మనం క్యాప్ అనేది ప్లేస్ చేయడం వల్ల నార్మల్ మన టూత్ స్ట్రక్చర్ అంటే ఆ షేప్ అనేది అలానే ఉంటుంది, అంటే తినడానికి చ్యూవింగ్ ఎఫిషియన్సీ అంటే నమలగలిగే సామర్థ్యం కానీ అది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా పంటికి ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకా మనకి మన పాదరెంటల విషయానికి వచ్చినట్లయితే, మన పాదరెంటల్లో మనకి రూట్ కెనాల్ ఇది ఎఫ్ఆర్డి ప్యాకేజెస్ ఎఫ్ఆర్ఈడి ప్యాకేజెస్ అనేవి దివాళి ప్యాకేజెస్ అనేవి పెట్టున్నామండి. వీటిలో మనకి అంటే కొంతమందికి పళ్ళు లేకుండా అంటే ఇప్పుడు మనం చెప్పాం కదండి పళ్ళు లేకపోతే పళ్ళ సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్ కట్టుడు పళ్ళు కట్టచ్చు అని, అలాగా కొంతమందికి ఎక్కువ పళ్ళు అనేది ఉండవు అంటే అది చాలా ఒకటి రెండు పళ్ళు కాదు చాలా నాలుగైదు ఆరు పళ్ళు అట్లా అన్ని వైపులా ఉండవు అనమాట, అలాంటి వాళ్ళల్లో కూడా కట్టుకోవడానికి మనకి ప్యాకేజెస్ అనేవి ఇచ్చినారండి ఇప్పుడు ఎఫ్ఆర్డి ప్యాకేజ్ అని చెప్పి. సో ఈ పద్ధతి ద్వారా మనము ఫిక్స్డ్ కట్టుడు పళ్ళు అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి పాదరెంటల్లో మనకి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా దొరుకుతుందండి. నెక్స్ట్ ఇంకా మనకి ట్రీట్మెంట్ ఫీజు కూడా చెల్లించుకోవడంలో మనకి ఈఎంఐ పద్ధతి ద్వారా కానీ అంటే బజాజ్ ఈఎంఐ పద్ధతి ఇంకా పేపర్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి కానీ ఇలాంటి చాలా పద్ధతులే ఉన్నాయండి, అందరికీ ట్రీట్మెంట్ ఫీజు అనేది కొంచెం అందుబాటులో ఉండేలా. నెక్స్ట్ ఇంకా మనకి పాదరెంటల్ అనేది ఒక చిన్న ఒక సింగిల్ హాస్పిటల్ కాదండి, ఇది ఒక చైన్ ఆఫ్ లార్జెస్ట్ చైన్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ ఇది. సో ఈ వీడియో చూసిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మీకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇదే మీ ఫ్రెండ్స్కి కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ చూపించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీద కొంచెం అవగాహన కల్పించి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే అంటే పళ్ళు ఏదైనా పుచ్చిపోవడం ఇప్పుడు దాకా చెప్పున్నా కదండి అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే మన దగ్గరలోని పాదరెంటల గుడి బ్రాంచ్ కానీ తీసుకొచ్చినట్లయితే దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది మనం ఖచ్చితంగా ఇస్తామండి. థ్యాంక్స్.